హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని బ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్గా హెల్దీ మీల్ ప్లేట్ చేయబోతున్నాను. ఆల్రెడీ నా డైట్ ప్లాన్లో 3 రెసిపీస్ కూడా అప్లోడ్ చేశాను, మీరు కూడా తప్పకుండా వాచ్ చేసి ట్రై చేయండి. ఇదైతే మీల్ ప్లేట్ 4 చేయబోతున్నాను. ఇక్కడైతే ఒక చపాతి, పప్పు, మెంతుకూర, అలాగే మిల్లెట్స్, సాల్మన్ ఫిష్ ఫ్రై, కుకుంబర్ పీసెస్ సలాడ్ కింద తీసుకున్నాను, అలాగే కర్డ్ తీసుకున్నాను. కర్డ్ బదులు మీరు గ్రీక్ యోగర్ట్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా చేయాలో కూడా చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మిల్లెట్స్ కుక్ చేసుకోబోతున్నాము. దీన్ని సామెలు అంటారు, లిటిల్ మిల్లెట్స్. నేనైతే గరిటతో తీసుకుంటున్నాను, 1.25 గరిట వరకు తీసుకుంటున్నాను, ఇద్దరికి వస్తుంది ఇది. ఇప్పుడు ఒకసారి బాగా వాష్ చేయండి, ఒకసారి మాత్రమే కడగండి. మిల్లెట్స్ని ఎప్పుడు కూడా ఎక్కువ కడగకూడదు. అలాగే ఏ గరిట అయితే తీసుకుంటున్నారో మిల్లెట్స్, దాంతోనే 3 గరిటల వరకు వాటర్ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టిన 1 టీ గ్లాస్ కందిపప్పు యాడ్ చేసేసుకోండి. మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. మెంతాకు 1/4 కప్ వరకు వేసుకోండి. కొంచెం ఆకు ఎప్పుడు కూడా ఎక్కువే వేసుకోండి, ఆకుకూర పప్పు తక్కువ వేసుకోండి. అలాగే ఒక చిన్న టొమాటో, 2-3 పచ్చిమిరపకాయలు 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. మొత్తం అంతా ములిగేటట్టు వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది పప్పు, ఎప్పుడు గట్టిగా కాకుండా. ఇప్పుడు చూసారు కదా, అన్నము అలాగే పప్పు కూడా ఒకేసారి కుక్కర్లో పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. 2 హై ఫ్లేమ్ మీద, 4 లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఏ ఫిష్ అయితే అవైలబుల్ ఉంటుందో మీ దగ్గర ఆ ఫిష్ కుక్ చేసుకోవచ్చు. నేనైతే సాల్మన్ తీసుకున్నాను. అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్కి మన కళ్ళకు కూడా చాలా మంచిది, దొరికితే తప్పకుండా డైట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, జీలకర్ర పొడి, మిక్స్డ్ గరం మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలిపిన పేస్ట్ అంతా కూడా ఇలాగ చేపకు పట్టించి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇదైతే రెడీ అయిపోయింది. మనకి రైస్ రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. డైట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయిల్ తగ్గించే వాడండి. అలాగే కొద్దిగా ఆవాలు వేసి, ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు లేదా 8 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేయించుకోండి. మనకి ఇక్కడ వెల్లుల్లి కొంచెం వేగితే సరిపోతుంది. వెల్లుల్లి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న మెంతాకు పప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, మెంతాకు పప్పు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఫిష్ని బేక్ కూడా చేసుకోవచ్చు. ఈసారి ఆ రెసిపీ కూడా నేను తప్పకుండా ఛానల్లో చేసి చూపిస్తాను, మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీస్ని కూడా దాంట్లో యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత క్లోజ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత 2 వైపు కూడా ఫ్లిప్ చేసి ఇలా చూపించిన విధంగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు అనేది అంటుకుపోతుంది. మనం ఫిష్ ఫ్రై చేసుకునేదానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలండి, లేకపోతే అడుగు అంటుకుపోయి పీసెస్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఫిష్ పీస్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీలు చేయడం కోసం 1 కప్ వరకు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇంకా మెత్తగా రావాలి అనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ల వరకు కొంచెం వేడి నూనె వేసుకున్నా సరిపోతుంది. నూనె స్కిప్ చేసిన వాళ్ళైతే మాత్రం నీళ్లు వేసుకోండి గోరువెచ్చగా ఉన్నవి. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండా కూడా తీసుకొని పిండిని స్ప్రెడ్ చేసుకొని చూపించిన విధంగా పలచగా ఒత్తుకోండి. చపాతీని ఎంత పలచగా ఒత్తుకుంటే మనకు పర్ఫెక్ట్గా చపాతీలు పొంగుతాయి. నేను ఎడ్జెస్ అన్ని కూడా తీసేశాను, పర్ఫెక్ట్గా చపాతీ ఒక షేప్ కోసం తీసేశాను. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చపాతీల్ని 2 వైపులా కూడా కాల్చుకోండి. అప్పుడే చపాతీలు బాగా పొంగుతాయి. గరిటితో ఇలా ఒత్తుకుండా ఉండడం వల్ల మనకి బాగా పొంగుతాయి చపాతీలు అనేవి. మెత్తగా కూడా ఉంటాయి, స్మూత్గా మెత్తగా కూడా ఉంటాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా చపాతీలు మీరు కూడా ఇలా రెడీ చేసేయండి. ఇప్పుడైతే మనకి చపాతీలు కూడా రెడీ అయిపోయి ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అన్ని రెసిపీస్ కూడా రెడీ అయిపోయి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సాల్మన్ ఫిష్ ఫ్రై అలాగే లిటిల్ మిల్లెట్స్ సామెల్ రైస్ కూడా రెడీ అయిపోయింది. కొన్ని కీరదోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను, మీరు కావాలంటే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మెంతుకూర పప్పు, 1 చపాతీ, అలాగే మధ్యలో అయితే నేను పెరుగు పెట్టుకుంటున్నాను. పెరుగు అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు దాని ప్లేస్లో మీరు అప్పడం కూడా పెట్టుకోవచ్చు. పెరుగు తినేవాళ్ళు అయితే గ్రీక్ యోగర్ట్ తీసుకోండి, గ్రీక్ యోగర్ట్ కూడా చాలా మంచిది. చూసారు కదా, సింపుల్ హెల్దీ మీల్ ప్లేట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.